వన్ శారీ విత్ త్రీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బ్లౌజెస్ మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, స్టిచ్ చేయించుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా కోసం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా వార్డ్రోబ్లో ఉన్నటువంటి ఒక శారీని విత్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నానో చూపించబోతున్నాను. ఇది స్కై బ్లూ కలర్ టిష్యూ లెనిన్ శారీ. లైట్గా షైనింగ్ ఉంటుంది ఈ శారీ. వచ్చేసి బోర్డర్ సిల్వర్ బోర్డర్ వస్తుంది. దీనికి అక్కడక్కడ మోతీస్ కూడా, వైట్ మోతీస్ కూడా ఉంటాయి. సో ఇలా ఫ్లవర్స్ అక్కడక్కడ వస్తాయి పళ్ళు వరకు. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఈ కలర్ సేమ్ ఇట్లా సిల్వర్ బోర్డర్తో వచ్చింది. అయితే ఇది లైట్ కలర్ కాబట్టి శారీ, నేను బ్లౌజ్ డార్క్ కలర్గా ఉంటే బాగుంటుందని ఆలోచించాను. సో ఈ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిన దాన్ని నేను వేరే బ్లౌజ్కి అటాచ్ చేసి కుట్టించుకున్నాను. అది వేరే విధంగా దీని మీదకి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది శారీకి ముందు శారీ చూద్దాం మొత్తం. ఇది శారీ, అక్కడక్కడ ఫ్లవర్ వస్తుందని చెప్పాను కదా. ఇది పళ్ళు. దీనికి నేను యాక్చువల్గా తసల్స్ ఇలాగ వేయించుకున్నాను. స్కై బ్లూ అండ్ వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేలాగా తసల్స్ వేయించుకున్నాను. మనకి పళ్ళు వచ్చేసి మొత్తం సిల్వర్ బోర్డర్ వస్తుంది. పళ్ళు కూడా సిల్వర్లోనే ఉంటుంది మనకి ఇలాగా షైన్ అవుతూ. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ నేను డార్క్ కలర్ అయితే బాగుంటుందని ఆలోచించాను. సో మ్యాచింగ్ సెంటర్లోనే సెలెక్ట్ చేసుకున్నాను దీని మీదకి బ్లౌజ్ కూడాను. అయితే నాకు సిల్వర్ షేడ్ వచ్చిన బ్లౌజ్ ఏదైనా దొరుకుతుందేమో అని చూశాను, డార్క్ కలర్ మీద సిల్వర్ డిజైన్ వచ్చేలాగా. సో నాకు మ్యాచింగ్ సెంటర్లో ఇది దొరికింది. ఇదేంటంటే డార్క్ పింక్ వచ్చేసి పింక్ మీద సిల్వర్ ఫ్లవర్స్ ఇట్లా క్రాస్ లైన్స్ లాగా లీవ్స్ లాగా వచ్చాయి. నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను దీనికి. సో శారీ బ్లౌజ్ హైలైట్ అవుతుందని చెప్పేసి, హాఫ్ స్లీవ్స్ అయితే అంత లుక్ కనిపించదని చెప్పేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. దీనికి సిల్వర్ బోర్డర్ వేయించాను, ఇట్లా గొటి వేయించాను. బ్యాక్ నెక్, ఫ్రంట్ హ్యాండ్స్ కూడా ఇట్లా వేయించాను. బ్లౌజ్ ఇలా వస్తుంది. ప్రిన్స్ కట్ పెట్టించాను దీనికి కూడా. మీకు ఓవరాల్గా బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది నేను ఇంకొక టూ బ్లౌజెస్ కూడా డిఫరెంట్గా స్టిచ్ చేయించాను దీని మీదకనే. ఒకసారి అవి కూడా చూద్దాము. ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ నార్మల్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను, డార్క్ బ్లూ. డార్క్ బ్లూ తీసుకొని నేను రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందని చెప్పాను కదా, ఇది రన్నింగ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్. సో ఇది నేను హ్యాండ్స్కి ఇప్పుడు వస్తున్నాయి కదా కప్ హ్యాండ్స్, ఆ స్టైల్ పెట్టించాను. దీనికి సిల్వర్ బార్డర్ వేయించాను పైపింగ్. సో దీని మీదకి ఇది కూడా చాలా బాగుండింది. ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను. ఇక్కత్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, ఇక్కత్ బ్లౌజెస్. అలాగే ఇక్కత్ సిల్క్లో నేను తీసుకున్నాను. ఇట్లాగా స్కై బ్లూ, డార్క్ బ్లూ, లైట్గా సిల్వర్ షేడ్ అలా వచ్చేలాగా తీసుకున్నాను. ఇది బోట్ నెక్ పెట్టించి డార్క్ బ్లూ పైప్ లైనింగ్ వేయించాను, పైప్ లైన్. అండ్ హ్యాండ్స్ హాఫ్ స్లీవ్స్ పెట్టించాను నార్మల్గా.
ఇది జస్ట్ దీనికి కూడా హ్యాండ్స్కి పైప్ లైన్ వేయించాను. సైడ్ జిప్ పెట్టించాను, దీనికి బ్యాక్ కూడా పైప్ లైన్ వేయించాను. ఇలా 3 బ్లౌజెస్ డిఫరెంట్గా డిజైన్ చేయించాను. అయితే నాకు దీని మీదకి బాగా నచ్చిందంటే పింక్ బాగా నచ్చింది నా వరకు. అందరికీ అయితే అందరూ లైక్ చేశారు. మిగతా బ్లౌజెస్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది నీ థాట్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బట్ కానీ నాకు ఎక్కువగా ఈ బ్లౌజ్తో చాలా బాగా నచ్చింది. సో నేను ఒక ఫంక్షన్కి కూడా వేసుకున్నాను ఇది. దీనికి సంబంధించినటువంటి పిక్ నేను మీకు వీడియోలో యాడ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.